హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఛాన్స్ దొరికింది దండుకో, రెచ్చిపోతున్న టీడీపీ నేతలు. అవును, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు కళ్ళు కప్పి మరీ టీడీపీ నేతలు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి మాత్రం క్షేత్రస్థాయిలో సమాచారం అందకపోవడంతో అంతా ఓకే అని అనుకుంటున్నారు. ఆయన దగ్గర ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, ఉచిత ఇసుక పంపిణీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రహసనంగా మారింది. ఇది రానున్న కాలంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందంటున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఉచిత ఇసుకను టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి అందరూ సమిష్టి కృషి చేశారు. అందుకే అంత పెద్ద ఎత్తున విజయం లభించింది. కూటమిగా ఏర్పడినా ఓట్లు బదిలీని సక్రమంగా చేయించడం వల్లనే ఇంతటి సూపర్ విక్టరీని కొట్టగలిగింది. అయితే అధికారంలోకి రావడానికి టీడీపీ నేతలు బాగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాటన్నింటినీ రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని టీడీపీ నేతలు కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తామే ఇసుకను తోడి రవాణా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక్కొక్కటిగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు ఎక్కువ నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు ఈ దోపిడీకి తెరదించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ తమ అనుచరులు అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని పత్రికలలో కథనాలు వచ్చిన దానిపై రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుందని అర్థమైపోతోంది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మరోవైపు తాడిపత్రిలోనూ అదే జరుగుతోంది. ఈ విషయాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా వీడియో విడుదల చేయడం సంచలనమే అయింది. తన దగ్గర పనిచేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు 25 మంది వరకు ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఉచిత ఇసుక విధానానికి అద్దం పడుతున్నాయి. ఇలా అనేక నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందన్న కథనాలు వస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్మాణ పనులు వేగంగా జరగడానికి, రియల్ ఎస్టేట్ విస్తరించడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే దానికి టీడీపీ నేతలే గండి కొడుతుండడం హాట్ టాపిక్గా మారింది.